అలా సవ్వడి అనేది ఇష్టపడుతూ ఉంటారు. అంటే దాంట్లో కూడా ఆరోగ్య రహస్యం ఏమైనా దాగి ఉందంటారా? తప్పకుండానమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనకి కాళ్ళు, ఇప్పుడంటే మనకి పనులేమీ లేకుండా అన్ని మిషన్స్ వచ్చాయి. వాషింగ్ మిషన్ అయిండొచ్చు, కొత్తగా ఏదో గిన్నె తోమే మిషన్ కూడా వచ్చింది. లేకపోతే అవేమి లేకపోతే డబ్బులు పడేస్తే పని మనిషి రానే వస్తుంది. కానీ ఇవన్నీ లేనప్పుడు ఏంటి, స్త్రీలు వాళ్ళకి వాళ్ళే అన్ని పనులు చేసుకునేవారు. మరి బట్టలు ఉతకడం అంటే సామాన్య, మనకి బట్టలు ఉతకడము అంటే ఎంత సేపు నుంచి ఉంటే ఇదివరకు బట్టలు ఉతికేవాళ్ళు. మరి అంతసేపు నుంచోవటం వల్ల స్త్రీలలో కాళ్ళ నొప్పులు చాలా తొందరగా వస్తాయి. కాళ్ళకు సంబంధించినటువంటి కండరాలు బలహీన పడకుండా ఉండాలి. అందున పాదం దగ్గర ఉండేటటువంటి ఆ యొక్క చీలమండ దగ్గర ఉండేటటువంటి భాగం ఏదైతే ఉందో అది గట్టిగా ఉండాలి. అలా గట్టిగా ఉంటేనే కదా వాళ్ళు ఏ పనైనా చేయడానికి వాళ్ళకి శరీరం సహకరించేది. కాబట్టి ఏం చేశారు అంటే, అప్పుడు దీనికి సంబంధించి అంటే దీనికోసమని అంటే స్త్రీల యొక్క కాళ్ళకి సంబంధించినటువంటి కండరాలన్నీ కూడా బలంగా పుష్టిగా ఉండి వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేటట్టు కండరాల నొప్పులు రాకుండా ఉండటం కోసం మువ్వలతో కూడుకున్నటువంటి కాళ్ళ పట్టీలు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోవడం వల్ల ఏంటి, అక్కడ నరాల యొక్క ఒత్తిడి వల్ల ఏం జరుగుతుంది, ఆ నరాల యొక్క ఒత్తిడి వల్ల మనము చాలా హాయిగా మన పనులు మనం కాళ్ళ నొప్పులు అవి ఏమీ లేకుండా చేసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, మా డ్రెస్కి ఇవి మ్యాచ్ కావట్లేదు అని కాలిపట్టాలు కూడా పెట్టుకోవట్లేదు. ఇప్పుడు 30 ఏళ్ళకే కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళని చాలామందిని మనం గమనిస్తూ ఉన్నాం. పైగా ఏంటి, మెట్లెక్కలేరు, లిఫ్ట్ ఉండాలి, ప్రతిదానికే కూడా సుఖాలు ఎక్కువైపోయినాయి కదా. కాబట్టి ఏంటి అంటే మనకి మార్పు అనేది తెలుస్తుంది, మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ పాటించాలి అంటే అవన్నీ పాత చింతకాయ పెంచడం, మేము మోడర్న్ యుగంలో ఉన్నాము అన్నటువంటి ఒక చిన్న ఆలోచన మనల్ని ఇవన్నీ కూడా పాటించనీయకుండా చేస్తుంది. ఓకే అమ్మ. అలాగే మనం మెట్టెల ధారణ అనేది కూడా చేస్తూ ఉంటాం. మెట్టెల ధారణ అంటే పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి స్త్రీలు మెట్టెలు పిల్లేళ్ళు అని కూడా కాళ్ళకి ధరిస్తూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం ఏంటి, దాని విశిష్టత గురించి కూడా తెలియజేయండి అమ్మ. ఇప్పుడు మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే అమ్మ, సామాన్యంగా మన బొటన వేలు పక్కకి ఉండేటటువంటి వేలికి మెట్టెలు కూడా ఏంటి, ఒకటి మేనమామ వాళ్ళు తీసుకొస్తారు, ఆడపిల్ల మేనమామ వాళ్ళు, ఒకళ్ళు ఒకటి అత్తగారు వాళ్ళు తెస్తారు రెండు కాళ్ళకి కూడా. అలా తెచ్చినటువంటివి భర్త పెడతాడు, భర్త పెట్టకపోతే అత్తగారో ఆడపడుచో పెడతారు. ఎందుకంటే అంతమంది ముందు కాళ్ళు ముట్టుకోవడం ఎందుకని అత్తగారో ఆడపడుచో పెడుతూ ఉంటారు. అలా కాలికి మెట్టెలు పెట్టడం వల్ల ఎందుకు అంటే, మనం ఇప్పుడు కాలి మెట్టె పెట్టుకున్నామనుకోండి, మనకి బొటన వేలు పక్కన ఉన్నటువంటి వేలికి కాలి మట్టె పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, కాలి వేలికి భూమికి మధ్య అది అడ్డుగా ఉండేసరికి మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ కాలి వేలి మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. అలా ఒత్తిడి పెరగటం వల్ల అది ఎక్కడికి తగులుతుంది అంటే, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి గ్రంథులు ఏవైతే ఉన్నాయో అవి ప్రేరణ పొందడానికి అది దోహదపడుతుంది. అందుకే వివాహానంతరమే మనకి మట్టెలు పెట్టడానికి కారణం అది. వివాహానికి ముందు పెట్టుకో మనం, వివాహానంతరమే మనకి సంతానం అనేది చాలా ముఖ్యం. వివాహం యొక్క సంకల్పమే ప్రజాప్రత్యర్థం, అంటే నేను సత్సంతానాన్ని పొందడం కోసం ఇవన్నీ చేపడుతున్నాను అని అబ్బాయి వరుడు ప్రమాణం చేస్తాడు, సంకల్పం చెప్తాడు. కాబట్టి అలాంటి సంతానాన్ని, సత్సంతానాన్ని, ఆరోగ్యవంతమైనటువంటి సంతానాన్ని పొందడం కోసము కాలికి మనం రెండో వేలికి మెట్టెలు పెడతాం. ఓకే అమ్మ. మరి